Welcome to RGN Info. This video is the third Telugu Sadhana Workbook Nundi 8వ పాఠం. మా ఊరి ఏరు పాఠానికి సంబంధించిన సాధనా పత్రాలకు సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం. సాధనా పత్రం 1. ఆ ప్రశ్న పిల్లలు ఈ రోజు విన్న పాఠ్యాంశంలోని ద్విత్వాక్ష పదాలను సంయుక్తాక్ష పదాలను గుర్తించి రాయండి. పాఠంలో ఉన్న ద్విత్వాక్ష పదాలు సంయుక్తాక్ష పదాలు రాయాలి. పాఠంలో ఉన్న కొన్ని ద్విత్వాక్ష పదాలు రాద్దాం. చూడచక్కని ద్విత్వాక్షరము అంటే చూడండి కాకు కావొస్తుంది కదా. ఈ విధంగా ఏదైనా ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చగా ఏర్పడే అక్షరాలను మనం ద్విత్వాక్షరాలు అని అంటాం. ముచ్చటగా అంటే చాకు చావొత్తు. నల్లని తర్వాత సంయుక్తాక్ష పదాలు మధ్య అంటే ధాకు యావొత్తుంది కదా. ఈ విధంగా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడే అక్షరాలను సంయుక్తాక్షరాలు అని అంటాము. తర్వాత పొదరిండ్లు డూకు లావొత్తు. ప్రవహించుతుంది పాపు రావొత్తు. ఆ ప్రశ్న కింది వాటిని జతపరచి రాయండి. పదాలను జతపరుద్దాం. ఏడాదికి ఒకసారి ముచ్చటగా పారు. తర్వాత ఏటికి ఇరువైపులా మొగలి పొదరిండ్లు. తర్వాత మధుర సుగంధంబు దిక్కులను చల్లు. వరద వచ్చిన వేళ చూడాలి మీరు. ఈ జతపరిచిన వాటిని కింద రాద్దాం. ఏడాదికి ఒకసారి ముచ్చటగా పారు. ఏటికి ఇరువైపులా మొగలి పొదరిండ్లు. మధుర సుగంధంబు దిక్కులను చల్లు. తర్వాత వరద వచ్చిన వేళ చూడాలి మీరు. వరద వచ్చిన వేళ చూడాలి మీరు. తర్వాత ఈ ప్రశ్న హింది పదాలతో గేయ పదాలలో ఖాళీలను పూరించండి. ఇక్కడ మనకు నాలుగు పదాలు ఇచ్చారు కదా. చిరువుళ్ళు, మొగలి, ఉరవడి, హోరు హోరున. ఈ నాలుగు పదాలను ఈ కింద ఇచ్చిన ఖాళీల్లో సరి అయిన చోట సరి అయిన పదాన్ని రాయాలి. చూడండి, పొదరిండ్లు దాగి డాస్ మొగ్గల్లు, మొగలి మొగ్గల్లు. వాన బాగుగా కురిసిన డాస్ నిండు, చిరువుళ్ళు నిండు. డాస్గా మా ఏరు ప్రవహించుతుంది. ఉరవడి, డాస్ ఏరు మా ఊరి ఏరు. హోరు హోరున. సాధన పత్రం 2. పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని ద్విత్వాక్ష పదాలను సంయుక్తాక్ష పదాలను గుర్తించి రాయండి. మనకు ద్విత్వాక్షము అంటే సంయుక్తాక్షరము అంటే ఏంటో తెలుసు. పాఠంలో ఉన్న ద్విత్వాక్ష పదాలు కొన్ని రాద్దాం. సుగంధమ్ము అంటే మూపు మావొత్తు. వచ్చిన చీకి చావొత్తు. ఉప్పొంగి పోకు పావొత్తు. తిన్నెలు నేకి నావొత్తు. ఇలా ఏ హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చగా ఏర్పడే అక్షరాలను మనం ద్విత్వాక్షరాలు అని అంటామని తెలుసు మనకు. తర్వాత సంయుక్తాక్ష పదాలు చూడండి. గుండ్లు డూకు లావొత్తు. పొదరిండ్లు డూకు లావొత్తు. ఆశ్చర్యము చాకు చావొత్తు. రాకు యావొత్తు. ఉద్యానవనము దాకు యావొత్తు. ఈ విధంగా హల్లు ఒకటి దానికి ఇచ్చిన ఒత్తు వేరొక హల్లుకు సంబంధించింది. ఈ విధంగా ఏర్పడే అక్షరాలను సంయుక్తాక్షరాలు అని అంటాము. తర్వాత కింది వాక్యాలలో పదాలు తారుమారయ్యాయి, సరిచేసి రాయండి.
ఒకటో వాక్యం చూడండి తిరునాళ మూన్నాళ్ళ వరద మా ఏటి ఈ పదాలను సరిచేసి రాయగా మూన్నాళ్ళ తిరునాళ మా ఏటి వరద రెండు ఆ పొంగు ఏమౌనో గాని ఆ పైన ఈ పదాలను సరిచేసి రాయగా ఆ పైన ఆ పొంగు ఏమౌనో గాని మూడు మా ఇంకిపోయిన నేమి ఏటిలోన సరిచేసి రాయగా ఇంకిపోయిన నేమి మా ఏటిలోన నాలుగు ఉద్యాన వనము మాకొక్క మా ఏరే ఈ పదాలను సరిచేసి రాయగా మా ఏరే మాకొక్క ఉద్యాన వనము ఈ ప్రశ్న కింది వాటిని జతపరచి రాయండి ముందుగా జతపరుద్దాం ఒకటి జతపరుచున్నారు చూడవలెన గాని చెప్పంగలేము తర్వాత ఆశ్చర్యముగా ఏరు ఇంకిపోతుంది ఇసుక తిన్నెలు కనుల పండగయుండు ఎవ్వరేమనుకొన్న మాకేమి కొరత జత చేసిన పదాలను పక్కనే రాద్దాం చూడవలెనే గాని చెప్పంగలేము ఆశ్చర్యముగా ఏరు ఇంకిపోతుంది తర్వాత ఇసుక తిన్నెలు కనుల పండగయుండు ఎవ్వరేమనుకొన్న మాకేమి కొరత సాధన పత్రం మూడు ఆ ప్రశ్న హిందీ గేయ పదాలలో పదాలు తారుమారై ఉన్నాయి వాటిని సరిచేసి రాయండి ఉదాహరణ ఒకటి ఇచ్చారు చూడండి కొరత మాకేమి ఎవ్వరేమనుకున్న ఈ పదాలను సరిచేసి రాయగా ఎవ్వరేమనుకున్న మాకేమి కొరత అదేవిధంగా ఈ కింది పదాలను కూడా సరిచేసి రాద్దాం ఒకటి లేము చెప్పంగా గాని చూడవలెనే ఈ పదాలను సరిచేసి రాయగా చూడవలెనే గాని చెప్పంగా లేము రెండు ప్రవహించుతుంది మాయేరు హొయలుగా హొయలుగా మాయేరు ప్రవహించుతుంది మూడు పారు ఒకసారి ముచ్చటగా ఏడాది ఈ పదాలను సరిచేసి రాయగా ఏడాదికి ఒకసారి ముచ్చటగా పారు నాలుగు పొదరిండ్లు మొగలి ఏటి కిరువైపులా ఈ పదాలను సరిచేసి రాయగా ఏటి కిరువైపులా మొగలి పొదరిండ్లు తర్వాత ఆ ప్రశ్న గేయం ఆధారంగా హిందీ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి ఒకటి ఏరు ముచ్చటగా పారుతుంది డాష్ ఇక్కడ మనకు మూడు సమాధానాలు ఇచ్చారు ఆ మూడింటిలో సరైన దాన్ని మనం గుర్తించాలి చూడండి ఆ ఏడాదికి ఒకసారి ఆ నెలకు ఒకసారి ఈ ఆరు నెలలకు ఒకసారి మనం పాఠం ఆధారంగా ఏరు ముచ్చటగా పారుతుంది ఏడాదికి ఒకసారి కదా ఇది సరైన సమాధానం కాబట్టి ఆ ఇక్కడ బ్రాకెట్లో ఆ రాయాలి రెండు పొదరిండ్లలో దాగి ఉన్నవి మల్లె మొగ్గలు మొగలి మొగ్గలు జాజి మొగ్గలు మల్లె మొగలి మొగ్గలు సమాధానం ఆ మూడు ఏటిలోని ఇసుక తిన్నెలు ఇలా ఉన్నాయి ఎత్తుగా గోతులుగా కన్నుల పండుగగా సమాధానం ఈ కన్నుల పండుగగా నాలుగు గేయంలో ఏటిని దేనితో పోల్చారు అడవి ఉద్యానవనం కూరగాయల తోట గేయంలో ఏటిని ఉద్యానవనంతో పోల్చారు కాబట్టి సమాధానం ఆ సాధన పత్రం నాలుగు ఆ ప్రశ్న గేయం ఆధారంగా పట్టికను పూరించండి గేయ పాదాలు రాయండి ఉదాహరణకు ఒకటి ఇచ్చారు ఏటి మధ్యన గలవు నల్లని గుండ్లు తర్వాత ఒకటి
మాయేరె మాకొక్క ఉద్యానవనము. రెండు, వాన బాగుగా కురిసిన చెరువుళ్ళు నిండు. మూడు, ఇసుక తిన్నెలు కనుల పండగయుండు. నాలుగు, ఏటికిరువైపులా మొగలి పొదరిండ్లు. ఇలా రాసిన పదాలను మనం కింద రాయాలి. ఒకటి రాశారు, ఏటి మధ్యన గలవు నల్లని గుండ్లు. తర్వాత, మా ఏరే మాకొక్క ఉద్యానవనము. రెండు, వాన బాగుగా కురిసిన చెరువుళ్ళు నిండు. మూడు, ఇసుక తిన్నెలు కనుల పండుగయుండు. నాలుగు, ఏటికిరువైపులా మొగలి పొదరిండ్లు. తర్వాత ఆ ప్రశ్న, పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను పూరించండి. ఈ ఖాళీలను మనం పాఠం ఆధారంగా పూరిద్దాం. ఒకటి, హోరు హోరున రొదలు వినివీధి ముట్ట హొయలుగా మాయేరు ప్రవహించుతుంది. రెండు, ఉప్పొంగి మాయేరు ప్రవహించుతుంది వరవడితో మావు ఏరు ప్రవహించుతుంది. మూడు, వాన బాగుగా కురిసి చెరువుళ్ళు నిండు వరద వచ్చిన వేళ చూడాలి మీరు. నాలుగు, ఇంకిపోయిననేమి మాయేటిలోన ఇసుక తిన్నెలు కనుల పండుగయుండు. సాధన పత్రం ఐదు, పాఠంలోని ద్విత్వాక్షర సంయుక్తాక్ష పదాలు రాయండి అంటున్నారు. ద్విత్వాక్ష పదాలు రాద్దాం. ఒకటి రాశారు చక్కని, ఇంకా మొగ్గల్లు, మాకొక్క, ఎవ్వరేమనుకొన్న, మూన్నాళ్ళ. సంయుక్తాక్ష పదాలు గుండ్లు, పొదరిండ్లు, ప్రవహించుతుంది, ఆశ్చర్యము, ఉద్యానవనము. ఆ ప్రశ్న, కింది పదాలు జతపరచండి, వాక్యాలు రాయండి. ఉదాహరణకు ఒకటి చూడండి. ఒకటి, హోరు హోరున గాలి. తర్వాత, జోరు జోరున వాన. మూడు, గల్లు గల్లున గజ్జెలు. నాలుగు, తళుకు తళుకున తారలు. ఐదు, ఉరుకు ఉరుకున పరుగులు. వీటికి సంబంధించిన వాక్యాలు రాద్దాం. ఉదాహరణకు ఒకటి రాశారు, హోరు హోరున గాలి వీచింది. తర్వాత రెండోది, జోరు జోరున వాన కురిసింది. మూడు, గల్లు గల్లున గజ్జలు మోగాయి. నాలుగు, తళుకు తళుకున తారలు మెరిశాయి. ఐదు, ఉరుకు ఉరుకున పరుగులు తీశాయి. సాధన పత్రం ఆరు, ఆ ప్రశ్న, కింది వాక్యాలు చదవండి, వచనం మారినప్పుడు వాక్యంలో ఎలాంటి మార్పులు వస్తాయో గుర్తించండి. గీత గీసిన పదాలకు వచనం మార్చి వాక్యాలు రాయండి. ఉదాహరణ చూడండి. వచనము అంటే మనకు తెలుసు కదా, ఏకవచనము బహువచనము. కప్ప బెకబెకమని అరుస్తుంది. ఇక్కడ కప్ప అనే పదం కింద గీత గీశారు. కప్ప అంటే ఒకటే కదా, కాబట్టి ఏకవచనం. దీన్ని మనం బహువచనంలోకి మార్చి రాయాలి. కప్ప బహువచనం, కప్పలు. బెకబెకమని అరుస్తాయి. ఇక్కడ ఈ క్రియాపదాన్ని కూడా మార్చాలి. కప్పలు బెకబెకమని అరుస్తుంది అని అనం కదా, కప్పలు బెకబెకమని అరుస్తాయి. తర్వాత ఒకటి చూడండి, నది పక్కన చెట్టు ఉంది. ఇక్కడ గీత గీయలేదు. ఈ నది అనే పదాన్ని బహువచనంలోకి మార్చగా నదులు, అంటే నదుల పక్కన చెట్లు ఉన్నాయి. మూడు, చెట్టుపై కాకి ఉంది. చెట్లపై
కాకులు ఉన్నాయి. మూడు చేపలు నదిలో ఈదుతున్నాయి. ఇది బహువచనంలో ఉంది, చేపలు ఈదుతున్నాయి అనేది. ఈ బహువచనంలో ఉన్న వాటిని మనం ఏకవచనంలోకి మార్చాలి. అప్పుడు చేప నదిలో ఈదుతుంది. నాలుగు పక్షి గాలిలో ఎగురుతుంది, పక్షులు గాలిలో ఎగురుతున్నాయి. ఐదు నది ఒడ్డున బాతులు ఉన్నాయి. నది అనేది ఏకవచనము, బాతులు అనేది బహువచనము. ఇక్కడ ఏకవచనము బహువచనము రెండు పదాలు ఇచ్చారు. మనం నది ఉన్న పదాన్ని బహువచనంలోకి మార్చి రాద్దాం. నదుల ఒడ్డున బాతులు ఉన్నాయి. అలాగే బాతులు అనే పదాన్ని ఏకవచనంలోకి మార్చి కూడా రాయవచ్చు. నది ఒడ్డున బాతు ఉంది అని కూడా రాయవచ్చు. తర్వాత ఆ ప్రశ్న, కింది గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ ఒకటి చూడండి, నేను బొమ్మలు గీస్తాను. గీస్తాను అనే పదం కింద గీత గీశారు కదా, ఈ గీస్తాను అనే పదానికి వ్యతిరేక పదం రాసి వాక్యాన్ని మళ్ళీ రాయాలి. నేను బొమ్మలు గీయను, గీస్తాను అనే పదానికి వ్యతిరేక పదం గీయను. తర్వాత నేను బంతితో ఆట ఆడుతాను, వ్యతిరేక పదం ఆడను, అంటే నేను బంతితో ఆట ఆడను. మూడు మేము నిన్న సినిమాకు వెళ్ళాము, మేము నిన్న సినిమాకు వెళ్ళలేదు. నాలుగు మా మామయ్య రోజు కథలు చెప్తాడు, మా మామయ్య రోజు కథలు చెప్పడు. చెప్తాడు అంటే చెప్పడు కదా, వ్యతిరేక పదం. ఐదు మా చెల్లి అల్లరి చేస్తుంది, జవాబు మా చెల్లి అల్లరి చేయదు. సాధన పత్రం ఏడు, చిత్రాన్ని చూసి పదాలు చిన్న చిన్న వాక్యాలు రాయండి. ఇక్కడ మనకు ఒక చిత్రం ఇచ్చారు కదా, ఈ చిత్రాన్ని చూసి దానికి సంబంధించిన పదాలు కొన్ని వాక్యాలు రాయాలి. ముందుగా పదాలు రాద్దాం. అమ్మ, నాన్న, పిల్లలు, పాదాభివందనం, ఆశీర్వాదం, కాలువ, ఇక్కడ కాలువ తీస్తున్నారు చూడండి, పార, పరిశుభ్రత. తర్వాత వాక్యాలు రాద్దాం. కొడుకు అమ్మకు పాదాభివందనం చేస్తున్నాడు, అమ్మ తన కొడుకును ఆశీర్వదిస్తుంది, తండ్రి కొడుకులు నీటి కాలువ తీస్తున్నారు. సాధన పత్రం ఎనిమిది, మీ ప్రాంతంలో ఉన్న ఏరు, నది, చెరువు, కాలువల గురించి నాలుగు వాక్యాలు రాయండి. మీ ప్రాంతంలో ఉన్న ఏదైనా చెరువు గురించి కానీ, ఏరు గురించి కానీ, నది గురించి కానీ, కాలువ గురించి కానీ రాయమంటున్నారు. ఇక్కడ ఇచ్చిన ఈ ఆధారాలతో రాయాలి. ఒకటి చూడండి, మా ఊరి ఏరు ఉప్పొంగి ప్రవహిస్తుంది, ఉప్పొంగి అనే పదాన్ని ఉపయోగించి రాశారు. తర్వాత ఏరు ఒడ్డున ఈ రెండు పదాలు ఉపయోగించి రాద్దాం. ఏరు ఒడ్డున పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. తర్వాత ఏరు అందంగా, మా ఊరి ఏరు ఎంతో అందంగా ఉంటుంది. ఏరు తాగడానికి అనే పదాలు ఉపయోగిద్దాం. ఏరులోని నీరు తాగడానికి వాడతారు, ఏరు పంటలు. ఏరులోని నీటితో పంటలు పండిస్తారు. తర్వాత ఆ ప్రశ్న, పట్టిక చదవండి, పదాల ఆధారంగా వీలైనన్ని వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి, నేను, రవి, గౌరీ, ఫాతిమా, రాబర్టు, వైదేహి, ఆదివారం, మంగళవారం, గురువారం, శనివారం, సినిమాకు, బజారుకు, జాతరకు, ఊరికి, తోటకు, వెళ్ళాను, వెళ్ళాడు, వెళ్ళింది. అంటే దేనికి ఏ వాక్యానికి ఏ క్రియాపదం వాడారో మనం
గుర్తించి రాయాలి. ఉదాహరణ చూడండి, నేను ఆదివారం తోటకు వెళ్ళాను. నేను వెళ్ళాను, నేను ఆదివారం తోటకు వెళ్ళాను. తర్వాత చూడండి, రవి మంగళవారం బజారుకు వెళ్ళాడు. వెళ్ళాడు అని రాయాలి. అంతేగాని నేను మంగళవారం బజారుకు, రవి మంగళవారం బజారుకు వెళ్ళాను అని రాయకూడదు. తర్వాత రెండు, గౌరీ గురువారం జాతరకు వెళ్ళింది. గౌరీ అమ్మాయి కదా, వెళ్ళింది అని అంటాం. మూడు, ఫాతిమా శనివారం ఊరికి వెళ్ళింది. నాలుగు, వైదేహి ఆదివారం తోటకు వెళ్ళింది. నేను గురువారం జాతరకు వెళ్ళాను. సాధన పత్రం 9, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒకటవ ప్రశ్న, కవి ఈ గేయంలో ఇసుక తిన్నెల గురించి ఏం చెప్పాడో రాయండి. జవాబు, నీరు ఇంకిపోయినా ఏటిలో ఉండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయి అని కవి ఈ గేయంలో ఇసుక తిన్నెల గురించి చెప్పారు. రెండు, వర్షం కురిసేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో రాయండి. వర్షం కురిసేటప్పుడు మీకేమనిపిస్తుందో రాయాలి. నేను ఉదాహరణకు రాశాను, వర్షం కురిసేటప్పుడు వానలో గంతులు వేయాలనిపిస్తుంది. మా ఊరి ఏరు ఎలా ఉప్పొంగి ప్రవహిస్తుందో చూడాలనిపిస్తుంది. కాగితపు పడవలు చేసి నీటిలో వదిలి ఆడుకోవాలనిపిస్తుంది. మూడో ప్రశ్న, మొగలి పూలు మంచి వాసనలు ఇస్తాయి కదా, అలాంటి మరికొన్ని పువ్వుల పేర్లు రాయండి. అంటే వాసన వచ్చే కొన్ని పువ్వుల పేర్లు రాయాలి. నేను కొన్ని రాశాను, మీకు తెలిస్తే ఇంకా ఎక్కువ రాయవచ్చు. మల్లె పూలు, బంతి పూలు, చామంతి పూలు, సన్నజాజి పూలు మొదలైనవి. తర్వాత నాలుగు, ఏటి ప్రవాహం గురించి కవి ఏం చెప్పాడు. జవాబు, వానలు బాగా కురిసినప్పుడు ఏరు ఏగంగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. హోరు హోరుమనే శబ్దంతో ఏరు ప్రవహిస్తుంటే ఆ అందాన్ని మాటల్లో చెప్పలేము. ఏటి వరద మూడు నాళ్ల ముచ్చటై ఆ తర్వాత ఏమవుతుందో గాని ఆశ్చర్యంగా మాయమైపోతుందని ఏటి ప్రవాహం గురించి కవి చెప్పారు. సాధన పత్రం 10, సృజనాత్మకత, ఇచ్చిన ఆధారాలతో బొమ్మలు గీయండి, రంగులు వేయండి. ఇక్కడ మనకు కొన్ని ఆధారాలు ఇచ్చారు కదా, చెట్లు, కొండలు, ఏరు, పక్షులు, పూల మొక్కలు. వీటి ఆధారంగా మనం ఇక్కడ బొమ్మను గీయాలి. ఆ ప్రశ్న, కింది పదాలను చదవండి. నామవాచకం, సర్వనామం, క్రియాపదాలను గుర్తించి పట్టికలో రాయండి. ఇక్కడ మనకు నామవాచకం, సర్వనామం, క్రియ అంటే ఏంటో తెలుసు. నామవాచకం అంటే పేరును తెలియజేసే పదాలు. ఉదాహరణకి ఇచ్చారు చూడండి, విజయవాడ, ఈ విధంగా ఊరి పేరు కానీ, వ్యక్తి పేరు కానీ, పండ్ల పేరు కానీ, ఏదైనా ఒక వస్తువు పేరు కానీ, ఈ విధంగా పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటాము. తర్వాత సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలు, అతడు, ఆమె, అది, ఇది, వారు, అవి, ఇలా. తర్వాత క్రియ, క్రియ అంటే పని తెలియజేసే పదాలు. చదివారు, చదవటం ఒక పని కదా, ఈ విధంగా పని తెలియజేసే పదాలను క్రియాపదాలు అని అంటాం. ఇక్కడ చూడండి, పట్టికలో కొన్ని పదాలు ఇచ్చారు, ఆవు, చేశారు, విజయవాడ, చదివారు, పుస్తకం, తిన్నది, అతడు, వెళ్ళారు, రామచిలుక, అవి, ఆమె, గీత, నవ్వింది, కృష్ణానది, వచ్చాడు, ఇతడు, వారు, వీరు, మామిడి పండు. ఈ పదాల్లో ఉన్న నామవాచక పదాలు రాద్దాం ముందు. ఉదాహరణకు ఒకటి రాశారు, విజయవాడ, ఇంకా ఆవు, పుస్తకం,
రామచిలుక గీత కృష్ణానది తర్వాత మామిడి పండు తర్వాత సర్వనామానికి సంబంధించిన పదాలు చూడండి ఇతడు ఇంకా అతడు అవి ఆమె వారు వీరు తర్వాత క్రియాపదాలు చదివారు ఇంకా చేశారు అంటే ఈ మొత్తం పన్ని తెలియజేసే పదాలు అన్నమాట చదివారు చేశారు ఇంకా తిన్నది వెళ్ళారు నవ్వింది వచ్చాడు ఇవి ఇక్కడ ఉన్న పదాల్లోని నామవాచక పదాలు సర్వనామానికి సంబంధించిన పదాలు క్రియకు సంబంధించిన పదాలు వచ్చాడు అంటే వచ్చాడు అనే పదం రెండుసార్లు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ